वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ दूरीकृत सीतार्तिः प्रकटीकृत रमवैभवस्फूर्तिः दारित दशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः. యోగ సాధనలో ఎలాంటి శక్తులు వస్తాయో పతంజలి వర్ణిస్తాడని మనం ఆశ్చర్యపోతాం. ముందు శరీరం వజ్రకాయమైపోతుంది, అంటే రోగరహితం అవుతుంది. ఇది కావాలి. అందుకే అసలు యోగం, మన శరీరము మనస్సు దృఢంగా నిలబడాలి, మనస్సు కూడా దృఢంగా నిలబడాలి. యోగం ప్రయోజనం ఎంతవరకు అంటే యోగం వల్ల నేరుగా మోక్షం రాదు, ఇది తెలుసుకోవాలి. కొంతమంది యోగా చేసి రోజు యోగా చేస్తున్నానండి చాలా చాలు అని ఎవడు చెప్పాడది? యోగా చేస్తున్నానండి భోజనం చేయొచ్చని అడిగేమా? యోగం చేసినా భోజనం చేయాల్సిందే. అలాగే యోగా ఒకనొక సహకారి విద్య కానీ పరిపూర్ణ విద్య కాదు, ఇది తెలుసుకోవాల్సింది. యోగం వల్ల యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి. యోగము నీ మనోవికారాలు లేకుండా మనస్సుని శుద్ధిపరిచి బలపరచడానికి, అదేవిధంగా యోగం వల్ల శరీరము మనస్సు దృఢపడాలి. అప్పుడు నువ్వు సాధనకి పరమాత్మ భావంలోకి తొందరగా వెళ్ళగలవు. అందుకే భక్తికి కానీ జ్ఞానానికి కానీ యోగం సహకారి. కేవలం యోగంతో భక్తి జ్ఞానము మోక్షము రాదు, అందుకు భక్తి ఉండవలసిందే. అందుకే నేను యోగంలో ఉన్నానండి, అందుకే భక్తి వదిలేశానండి అంటే వాడికి యోగము లేదు భక్తే లేదని అర్థం. ఇప్పుడు యోగం గురించి తెలిసింది కదా. అయితే మంత్రయోగమును మరొక యోగం ఉంది, అంటే మంత్రముతో యోగము కలిపి చేస్తారు ఉపాసకులు. చేసినప్పుడు కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయండి. ఈ సిద్ధులు రావడంతో సామాన్య సాధకులైతే ఈ సిద్ధులు రాగానే ఇదే గొప్పది అనుకుని వెంటనే దుకాణాలు పెడుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ జనాలు చేరుతూ ఉంటారు, వశీకరణ అవుతూ ఉంటే వాడికి వాడు దేవుడు అనుకుంటూ ఉంటాడు, అవతల వాడు చెప్తూ ఉంటారు. మొత్తానికి తనకు వచ్చినటువంటి సిద్ధులతో వాళ్ళకి కావలసినవి విడిస్తూ ఉంటాడు. దానితో అంతవరకు చేసిన తపస్సు అంతా ఖర్చు అయిపోతుంది, వెనక్కి పడిపోతాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే నిజమైనటువంటి సాధకులు మనకు దొరకరు కూడా అంత తేలిగ్గా, ఎందుకంటే వాళ్ళు సిద్ధుల్ని ప్రకటించరు. వాళ్ళు మామూలుగా మన మధ్య తిరిగినా ఏమీ ఎరగనట్టే ఉంటారు వాళ్ళు అక్కడ. ఒకప్పుడు కంచి మహాస్వామి వారి వద్దకు వెళ్ళినప్పుడు ఒక ఆయన తన పిల్లవాడిని తీసుకెళ్ళి మూగవాడతో ఆయన అన్నారు, అక్కడ ఆవుకి తోటకూర పెట్టి ప్రదక్షిణ చేసిరండి అన్నారు. తోటకూర పెట్టి ప్రదక్షిణ చేసి రాగానే పిల్లవాడికి మాట వచ్చిందిటండి. ఇక్కడ వెంటనే గురువుగారి దయ వల్ల మాట వచ్చిందన్నారు. నాదేం కాదు, గోమాద్దయ్య అన్నారు. నిజానికి ఈయన దయ్యే, ఈయన సిద్ధే, కానీ ప్రకటించలేదు చూడండి. అతడిపై దయ చూపించారు అంతే, కానీ డాంబికం లేదు. వెంటనే దేవుణ్ణి అని ఆయన అనలేదు. ఆ జగదంబ పాదాలను ఆయన చేరుకున్నవారు అలా ఉంటాయి. అందుకే అసలు పరమ ప్రయోజనమైనటువంటి పరమాత్మని పొందే లోపల ఈ త్రోవలో మజిలీల్లో కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయండి. కానీ వాటికి ఆశపడి ఆగిపోతే పరిపూర్ణమైన సిద్ధి పొందలేరు. ఇప్పుడు వచ్చిన సిద్ధి ఖర్చు అయిపోతుంది, తర్వాత మళ్ళీ తర్వాత భయంకరమైన జన్మలు వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ మాయలు మహిమలు ఇవన్నీ కూడా చూసి ఆ వాళ్ళ దేవతలను కాళ్ళ మీద పడిపోవద్దు. ఇవి కేవలం ఒకనొక సిద్ధి లక్షణాలు మాత్రమే, ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఉత్తములైన వాళ్ళు బయటపడరు. వాళ్ళు దృష్టి పడితే మనం ధన్యులు కావచ్చు, కానీ ఒక్కొక్కప్పుడు సాధకుడికి ఈ సిద్ధులు కనబడగానే అదే పరమసిద్ధి ఏమో అని భ్రాంతి కలుగుతుంది. కొన్ని ఉత్తమ సాధకుడు వెంటనే ఆ భ్రాంతి నుంచి బయటపడి ఇది పరమసిద్ధి కాదు, పరమసిద్ధి ఇంకా ఉంది, అటు వెళ్ళాలి అనుకుంటాట. అలాగా సీతమ్మయనే పరమసిద్ధి కోసం వెతుకుతున్న వాడికి మామూలు సిద్ధిలాగా అనిమాది సిద్ధుల వలె మందోదరి కనబడింది. కాసింత భ్రాంతి పడినప్పటికీ మహాయోగి కనుక హనుమంతుడు ఇది సరి అయిన సిద్ధి కాదని పక్కన పెట్టి పరమతత్వం వైపు సీతమ్మను అన్వేషించడానికే బయలుదేరుతున్నాడు అని ఇలా చెప్పారు. ఎంత అద్భుతమైన భావాన్ని ఇక్కడ చెప్పారో చూడండి. ఈ తెలుగులో గోవిందరామాయణంలో రచించాడు మహానుభావుడు. మొత్తం యోగపరంగా సుందరకాండం రాశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ పద్యం చదువుదాం, తెలుగు పద్యం. యోగి అనిమాది సిద్ధుల యోగ సిద్ధి అనుచు భ్రమసెందు రీతిగా హనుమ కూడా కనుచు మందోదరిని సీతగా తలంచి. యోగికైనప్పటికీ కాసింత భ్రమ కలుగుతుందట, కానీ నిజమైన యోగి వెంటనే దాటుతాడు, ఇది భ్రమ అని తెలుసుకుంటాడు. అంతలో భ్రమ తొలగి సత్యంబు నించే. సత్యమేది? సీతమ్మ. భ్రమ ఏది? మందోదరి. అందుకే యోగసిద్ధుడు లలితాంబయుండు చోటు చేరగలడు. అతడు అనిమాది సిద్ధుడగుట పరమ విజ్ఞాని దేహంబు వదలికి తుదక సూక్ష్మ రూపాన పరమాత్మ చొచ్చినట్లు. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. అందుకు ఈ భ్రమ తొలగి పరమాత్మ వైపు ప్రయాణించినట్లుగా పరాశక్తి అయిన లలితాంబా స్వరూపమైనటువంటి సీతమ్మ దర్శనానికై హనుమ మళ్ళీ బయలుదేరాడు అక్కడి నుంచి. ఇది యోగపరంగా గ్రహించేత ఒక అద్భుతమైన భావం గనక ఈ భావాన్ని ఆస్వాదించగలిగిన సహృదయులు కొద్దిమంది ఉన్నా వాళ్ళ తృప్తి కోసం దీన్ని చెప్పడం జరిగింది.
అర్థం కాకపోతే ఏదో అర్థం కాలేదని దండం పెట్టండి చాలు. కానీ ఎందుకంటే సాధన ఏమాత్రము లేనటువంటి వారికి ఇది అర్థం కాదు, సాధనా మార్గంలో ఉన్నవారికి ఇది అర్థమవుతుంది. అట్నుంచి స్వామి వెళ్ళి పరిశీలించింది సామాన్యం కాదండి, మొత్తం పుష్ప విమానం చూశాడు, సీతమ్మ జాడ కనబడలేదు. ఒక చోటకు వచ్చి కాస్త విచారిస్తున్నట్ట స్వామి. ఎందుకంటే మనం చెప్పుకున్న అవతార పురుషుల్లో రెండు లక్షణాలు చూడాలి అని. అక్కడ ఒక మానవుడుగానో వానరుడుగానో ప్రవర్తిస్తూ ఉంటాడు, మరొకవైపు భగవత్తత్వము రెండు చూడాలి. హనుమంతుడు కూడా విచారించాడండి అనద్దు, ఆయన వానరుడుగా అవతారంలో శరీర ఉపాధి ధర్మంగా పనిచేస్తూ ఉంటాడు. అందుకు ఒక చోట కూర్చుని అనుకుంటున్నట్ట, జగామ మహతీం శంకాం ధర్మ సాధ్వస సంకిత. ఇది ఒక అద్భుతమైన ఘట్టం అండి సుందరకాండలో. ఇది మనం బాగా తెలుసుకున్న పిల్లలకు కూడా బాగా చెప్పవలసిన ఒక అద్భుతమైన ఘట్టం. అక్కడున్న హనుమస్వామికి ఒక సందేహం కలిగిందిట. ఎందుకంటే నేను ఇంతవరకు ఈ అన్వేషణ చేసేటప్పుడు రకరకాల స్త్రీలను చూశాను, ఆ స్త్రీలు కూడా వివిధ అవస్థల్లో ఉన్నారు. ఆ రాత్రివేళ మదిరాపానము మొదలైనవి చేసి భోగలాలసలై మేను మరచి నిద్రిస్తూ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను చూశారు. ఆ స్త్రీల నిద్రలో అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం, ఆ నిద్రిస్తున్న పరస్త్రీలను చూశానే ఇది ధర్మలోపము జరిగినదా ఇది అనుకున్నాడు. ఇక్కడ ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించగలవా? ఆలోచించండి. ఇక్కడ పరస్త్రీని చూడడమే దోషం అనుకున్నాడు స్వామి. ఇక్కడ అలాంటిది స్త్రీని మాతృమూర్తిగా భావించాలి, స్త్రీ పట్ల ధర్మదృష్టి ఉండాలి, పరస్త్రీ వ్యామోహం కూడదు అనేటువంటి ఒక హనుమంతుని వ్యక్తిత్వాన్ని బాల్యం నుంచే పిల్లలకు నేర్పగలిగితే భారతదేశంలో స్త్రీలకు రక్షణ ఉంటుంది ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఫలానా స్త్రీకి ఫలానా చోట అత్యాచారం జరిగిందనే వార్తలు మన పేపర్లో చదవక్కర్లేదు. మనం తెలుసుకుని వాళ్ళకి తెలియజేయవలసిన బాధ్యత. ఇప్పటికే దూరం చేసేసాం, మనం దూరమయ్యాం, ఇప్పటికైనా మించిపోలేదు. అందుకు హనుమంతుడిని దేవుడిగా ఎంత దండం పెడతామో ఆయన వ్యక్తిత్వాన్ని అంత ఆదర్శంగా మనం తీసుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ కాసింత పొరపాటు పడ్డా తనని తాను నియంత్రించుకున్నాడు, సీతమ్మ కాదనుకున్నాడు, కానీ ఇప్పుడు మరొక చింతన చేస్తున్నాడు. పరస్త్రీలను ఈ విధంగా చూశాను కదా, తప్పు కదా అనుకున్నాడు, వెంటనే తప్పు లేదు అని కూడా అనుకున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ హనుమంతుని వ్యక్తిత్వాన్ని చూడాలి. ఒక తప్పు నువ్వు చేసావా లేదా అనేది నువ్వే ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. దీన్ని ఇంట్రాస్పెక్షన్ అంటారండి, ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన. నిన్ను నువ్వు పరిశీలించుకో. అవతలవాడి హృదయాన్ని స్కాన్ చేయడానికి ప్రయత్నిస్తామే కానీ మనమేమిటో మనం ఎప్పుడు పరిశీలించాం ఇది తెలుసుకోవాల్సింది. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఉత్తమ పురుషులు ఎప్పుడూ కూడా తాను చేసింది తప్ప ఒప్ప అని తమకి తామే చర్చ చేసుకుంటారట. మనము చర్చ చేసుకుంటాం కానీ మన తప్పును వెంటనే సమర్థించుకుంటాం. అలా కాదు ఇక్కడ. ఈ విషయాన్ని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో గొప్పగా చూపిస్తాడు. సతాం హి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అంటాడు ఇక్కడ. సత్పురుషులకి ధర్మ విషయంలో సందేహం కలిగినప్పుడు వారి మనస్సే వారికి సమాధానం చెప్తుంది ఇది చెప్పాడు ఇక్కడ. ఈ మాట చాలా పదునైన మాట అండి, జాగ్రత్తగా ఏకాగ్రంగా వినవలసిన విషయం ఇది. ఇక్కడ సత్పురుషులకి ధర్మ విషయంలో సందేహం కలిగినప్పుడు వాళ్ళ మనస్సే వాళ్ళకి సమాధానం చెప్తుందిట. అంటే మన మనస్సు మనకు సమాధానం చెప్తుంది, ఒక తప్పు చేస్తాం, ఆ తప్పు చేసిన వెంటనే మనస్సులో తప్పు చేసేమేమో అని మళ్ళీ మన వెంటనే మనసేం తప్పు కదలే అని సమర్థిస్తుంది. అయితే అలాగా ఇక్కడ కాదు. ఇక్కడ ఎవరి విషయంలో? సత్పురుషుల విషయంలో. అది అండర్లైన్ చేయాలి. సతాంహి అనే మాట వేశాడు సత్పురుషులు. సత్పురుషుడు అంటే ఎవడు అది తెలియాలి. సత్పురుషుడు అంటే భావంలో కానీ ఆచరణలో కానీ, అంటే ఆలోచనలో కానీ ఆచరణలో కానీ ఏనాడు అధర్మమును ఆచరించని వాడు, ధర్మమును మాత్రమే ఆచరించేవాడు, ఆలోచించేవాడు సత్పురుషుడు. ఎప్పుడూ ధర్మచింతన చేసేవాడికి పొరపాటును కూడా అధర్మపు ఆలోచన కూడా రాదు అది తెలుసుకోవాల్సినది. ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నిరంతరం మనలో పాజిటివ్ థాట్స్, సద్భావనలు, ధార్మిక భావనలు, ఈ సంస్కారాలు నిరంతరం మన మనస్సుకి అలవాటు చేసామనుకోండి పొరపాటును కూడా దుర్భావం రాదు. ఒకవేళ ఏదైనా వస్తే అది దుర్భావం అయి ఉండదు. అప్పుడు వాళ్ళ మనస్సు చెప్తుంది తప్పు కాదు నాన్న, నీలాంటి ఉత్తమ సంస్కారవంతుడికి అలాంటి తప్పుడు ఆలోచన రాదు అని చెప్తుందిట. అందుకే హనుమంతుడు తనని తాను పరిశీలించుకుని అంటున్నాడు, నేను చేసింది తప్పులాదు. ఎందుకంటే నహిమే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని అయం చత్ర మయా దృష్ట పరదార పరిగ్రహ. నాకు దోషం లేదు. ఎందుకంటే దృష్టి అంటే కంటి చూపు మాత్రమే కాదయ్యా, మనస్సు. దృష్టి అంటే మనస్సు, ఇది తెలుసుకోవలసినది. మనస్సే దృష్టి. ఎందుకంటే ఇక్కడ నేను వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళు స్త్రీలు అనే దృష్టితోనే నిన్ను చూడలేదు.
అది మొత్తం తెలుసుకోవాల్సింది. ఇందరు స్త్రీలను చూసినప్పుడు కూడా నాకు మనోవికారం ఇసుమంత కూడా కలగలేదు. పైగా నా మనస్సులో ఒక మహాదేవతామూర్తి ఉంది, మహాపతివ్రతామూర్తి ఉంది. ఆమెను చింతన చేస్తూ ఆమె ముఖం ఎక్కడైనా ఉందా అని చూస్తున్నప్పుడు నా దృష్టి దేనిపై ఉంది? సీతమ్మపై. ఆ ముఖాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, అది ఇక్కడ ఉందా అని వెతుకుతున్నాను, ఇక్కడ లేదని తీసిపారేస్తున్నాను. కాబట్టి ఇందరు స్త్రీలను చూసినప్పుడు కూడా నా మనస్సు నా లక్ష్యం ఎందే నిలిచి ఉంది తప్ప ఏ వికారానికి లోను కాలేదు. కనుక దృష్టి అనగా మనస్సే దృష్టి. కాబట్టి తస్య ప్రాదురభూత్ చింతా పునరన్యా మనస్విన నిశ్చితైకాంత చిత్తస్య కార్యనిశ్చయ దర్శిని నహి మే మనస కించిత్ వైకృత్యముపపద్యతే. అద్భుతమైన మాట ఇది. నహి మే మనస కించిత్ వైకృత్యముపపద్యతే, నా మనస్సుకి కించిత్ ఇసుమంత కూడా వైకృత్యం అంటే వికారము కలగలేదు. కనుకనే ఈ చూడడంలో నా దోషము లేదు. ఇది తెలుసుకోవాల్సినది. అంటే మనస్సు ఎంత నిర్మలంగా ఉందో హనుమస్వామి చూడండి, ఇది వ్యక్తిత్వం, ఇదే జితేంద్రియత్వం అంటే. పైగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని ప్రయత్నించడం కాదండి. కొందరికి చెడు ఆలోచన వచ్చి తప్పు తప్పు అంటారు. అసలు చెడు ఆలోచనే రాలేదు మహానుభావుడికి, అది ఆలోచించవలసిన గొప్ప అంశం. ఇక్కడ చెడు ఆలోచన రావడం ఒక దౌర్భాగ్యం, దాన్ని ఆచరణలో పెట్టకుండా నిగ్రహించడం ఒక యోగం, ఇది చాలా అవసరం. మహాత్ములకి చెడు ఆలోచన కూడా రాదండి, అది గొప్ప విషయం. అదే హనుమంతుని యొక్క వ్యక్తిత్వంలో మనం తెలియవలసింది. ఇక్కడ హనుమంతునికి రెండు అద్భుతమైన విషయములు చెప్పాడు. ఇక్కడ ఎందువల్ల హనుమంతుడు ఇలా ఆలోచించారంటే మనస్విన నిశ్చితైకాంత చిత్తస్య కార్యనిశ్చయ దర్శిని. హనుమంతుడికి రెండు లక్షణములు ఏంటంటే మనస్విన నిశ్చితైకాంత చిత్తస్య అంటే స్వామి ఏకాగ్ర చిత్తము కలవాడు, మనోబలము కలవాడు. మనస్వి అంటే మనోబలము కలవాడు, తన మనస్సుపై తనకు దృఢమైన పట్టు ఉంది అందుకు మనోబలము కలవాడు. అదేవిధంగా లక్ష్యమనందు ఏకాగ్రత కలవాడైన హనుమంతుడు, ఇది ఆయన వ్యక్తిత్వం. అందుకు ఆ స్థితిలో ఉన్నవాడికి మరొక వైపు ఆలోచన చదవద్దండి. ఇక్కడ మనం రెండు పాఠాలు తెలుసుకోవాలి. ఒకటి, కార్యముపై దృష్టి పెట్టినవాడు భౌతికమైన ఆకర్షణలకి వికారాలకి లోను కారాదు, ఇది తెలుసుకోవాల్సినటువంటిది కార్యసాధకుడికి. రెండవది, స్త్రీల పట్ల ఎప్పుడూ కూడాను కాముక దృష్టి ఉండరాదు, అది ఈ మహానుభావుడికి లేదు, అది తెలుసుకోవాల్సినది. అంత అద్భుతమైన అంశం చెప్పారు ఇక్కడ. కాముక దృష్టి లేదు ఈ మహానుభావుడికి. అందుకు మనస్వనిహ నిశ్చితైకాంత చిత్తస్య అని చెప్పడంలో ఉన్న గొప్పతనం అది. అలాంటి హనుమస్వామి తన మనస్సును తానే పరిశీలించుకుని, పైగా నేను వెతుకుతున్నది ఒక స్త్రీని, స్త్రీని స్త్రీల మధ్యలోనే వెతకాలి కానీ లేళ్ల గుంపుల్లో వెతు. మనస్వనిహ నిశ్చితైకాంత చిత్తస్య అని చెప్పడంలో ఉన్న గొప్పతనం అది. అలాంటి హనుమస్వామి తన మనస్సును తానే పరిశీలించుకుని, పైగా నేను వెతుకుతున్నది ఒక స్త్రీని, స్త్రీని స్త్రీల మధ్యలోనే వెతకాలి కానీ లేళ్ల గుంపుల్లో వెతుకుతానా అన్నట్ట. ఎందుకలా వెతికేనా అనే దానికి సమాధానం ఇంత చక్కగా చెప్పండి. నశక్యా ప్రమద నష్ట మృగీషు పరిమార్గితం. లేళ్ల గుంపుల్లో వెతుకుతానా, స్త్రీల గుంపుల్లోనే స్త్రీలను వెతకాలి గనక, అంతఃపురంలో స్త్రీలు ఉంటారు గనక ఇక్కడ ఉంచేడేమో అని వెతికాను అని మొత్తం మనస్సుకు సమాధానపరచుకొని అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతూ ఇంకా సీతమ్మ కానరాలేదు ఎప్పుడో ఆలోచనలో పడ్డాడు. అంత మహానుభావుడికి కూడా అక్కడ తాను అనుకున్నటువంటి నమ్మకం నెమ్మదిగా సడలే పరిస్థితి ఏర్పడింది. ఇంకా లంకలో వెతకనివేవేనా ఉన్నాయా, అన్నీ వెతికాడు ఆయన. పైగా వెతకకుండా వెళితే అన్నీ వెతికాను గనక ఇప్పుడు నాకు సీతమ్మ కనబడలేదు, ఏమైనా వెతకాల్సి ఉన్నాయా, కనుం చూపు మేర చూశాడు, అన్నీ తిరిగాడు ఆయన. లోపల ఉన్నటువంటి మార్గములు తిరిగాడు, రాజమార్గములు తిరిగాడు, అంతఃపురములు తిరిగాడు, ఉద్యానవనాలు తిరిగాడు, అక్కడ ఉన్నటువంటి నదీ తీరములు కాసార తీరములు అన్నీ చూశాడు, అన్నీ చూశాడు. ఇంకా లంకలో చూడవలసింది ఏమీ లేదు అనుకున్నాడు, అంతవరకు చూశాడు. చూసి అప్పుడు అనుకున్నట్ట, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, అసలు సీత ఉందా, ఆ వస్తున్నప్పుడు రావణుడు తెస్తున్నప్పుడు ఆ వేగానికి సముద్రంలో పడిందా, పైగా రావణుడు ఈమె మనసు మారలేదనే కోపంతో సంహరించాడా, ఇప్పుడు నేను సీతమ్మని చూడకుండా వెనక్కి వెళితే రామచంద్రమూర్తి నిలవలేడు, ఎప్పుడైతే రాముడు నిలవలేడో లక్ష్మణస్వామి నిలవలేడు, ఆఖరికి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయేనని సుగ్రీవుడు కూడా నిలవలేడు. నేను వెళ్ళడం వల్ల అటు సూర్యవంశము ఇటు సుగ్రీవ వంశము రెండూ దెబ్బతినడం తప్ప ప్రయోజనము లేదు, కనుక నేను వెళ్ళి చూడలేదనే కబురు చెప్పే కంటే ఇక్కడ ఉండడమే మంచిది. ఎందుకంటే హనుమంతుడు ఇంకా రాలేదు కనుక ఎప్పుడో అప్పుడు వస్తాడని ఆశైనా ఉంటుంది అక్కడ, అందుకు నేను ఇక్కడే తిరుగుతూ ఉంటా. అయితే తిరిగి ఏం చేస్తావు, మళ్ళీ వెతుకుతా, ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ విసుగు లేకుండా వెతుకుతా, ఇది ఉండాలి ఎప్పుడు కూడా.
ఎంత ఆశ దూరం అయిపోతున్నా నువ్వు ఉత్సాహాన్ని పోగొట్టుకోకూడదు. హనుమంతుడంటే ఉత్సాహము యొక్క సాకారమూర్తి. హనుమంతుడంటే ఉత్సాహమూర్తి, ఉత్సాహమూర్తి. అందుకు అభయాంజనేయుడు, ఆనందాంజనేయుడు అని చెప్పుకున్నప్పుడు ఉత్సాహాంజనేయుడు. హనుమంతుడు అంటే ఉత్సాహం అండి. ఒక పని చెయ్యడానికి కావలసిన చురుకుదనాన్ని, ప్రయత్నశీలతని ఉత్సాహం అంటారు. స్వామి వద్ద పుష్కలంగా ఉంది, ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఇంకో మాట అంటాడు, సీతమ్మను చూడకుండా వెళ్ళడం కంటే సముద్రంలో పడో నిప్పులో పడి మరణించడం మంచిది, కానీ మరణించకూడదు. హనుమంతుడు చెప్పిన గొప్ప మాట ఇది, మరణించకూడదు. ఎందుకంటే అనుకున్నది జరగనప్పుడు, అనుకోని దుఃఖం జరిగినప్పుడు మనిషి బలహీన క్షణాలలో పోతే బాగుండు అనుకుంటాడు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఇది రామాయణం మనందరికీ చెప్తున్న గొప్ప పాఠం ఇది. మరణిస్తే సరిపోతుంది, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంటుంది జీవితంలో ఏదో క్షణంలో. అవునా లేదా, ఏదో క్షణంలో అనిపిస్తుంది పోతే బాగుండని. ఈ మాట ఎప్పుడు అనుకోకూడదండి, పోతే బాగుండు అనుకోకూడదు. ఎందుకంటే అనుకోని దుఃఖం ఇవాళ వచ్చిందని పోవాలనుకుంటున్నాం. దుఃఖం రావాలనుకున్నావా? అనుకోకుండా వచ్చింది కదా. అనుకోని దుఃఖం వచ్చినట్టే అనుకోని సుఖం కూడా రావచ్చు. దానికోసం బ్రతుకుండాలి, ఇది తెలుసుకోవాల్సింది. ఇవాళ దుఃఖం వచ్చిందని శరీరాన్ని త్యాగం చేసుకోకూడదు. అందుకే వినాశే బహవో దోషాః జీవన్ భద్రాని పశ్యతి. నశిస్తే అన్నీ నశించిపోతాయి, బ్రతుకుంటేనే భద్రాలు చూడగలం. ఇది ఒక అద్భుతమైన వాక్యం. ఇప్పుడు చెప్పండి, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాగ మీరు చెప్తే వాళ్ళకి ఎప్పుడైనా సరే జీవితం పట్ల ఎలాంటి అవగాహన ఉంటుందో ఆలోచించండి. లైఫ్ మేనేజ్మెంట్ అని చెప్పింది అందుకు. అంతేగాని ర్యాంకులు రాకపోతే ఇంట్లో తల్లిదండ్రులు తిడతారేమో, లేదా మాస్టర్లు ఏమని అంటారేమో అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. అలాంటి పిల్లలకి మనం మొదటి నుంచి ఇలాంటి పాఠాలు చెప్తే జీవితం విలువ ముందు చెప్పండి, చదువు విలువ తర్వాత చెప్పచ్చు. తెలుసుకోండి, జీవితం అన్నిటికంటే గొప్పది. జీవించి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకే అద్భుతమైన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక నాణ్యమైన జీవన విధానాన్ని భారతీయులు అందించారు. మనం తాత్కాలిక సుఖాల కోసం అద్భుతమైన జీవన విధానం నుంచి పక్కకొచ్చేసాం. అందుకు ఎప్పుడూ కూడా ఆశని, ఉత్సాహాన్ని మనం సడలించుకోరాదు. ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ అంటారు ఇది. ఇక్కడ ఆశావాదం, నిరాశావాదం మన భారతీయ సంస్కృతి ఎప్పుడు బోధించలేదు. నీరసము, నిస్పృహ, నిరుత్సాహము, చేతకానితనము, ఇదే వేదాంతం అని చాలామంది భ్రమపడుతూ ఉంటారండి. అందుకే కాళ్ళు కిళ్ళు పనిచేయకపోతే వేదాంతం చాలామందికి. అప్పుడేం వేదాంతం కాదు, అప్పుడు వేదాంతం అంటే మరొక అర్థం. విగత దంతా వేదాంత, పళ్ళూడిపోయిన అర్థం. అప్పుడు ఏంటయ్యా వేదాంతం అంటే నిద్ర వస్తుంది, ఇంట్లో కూడా పట్టని నిద్ర ఇక్కడ వస్తుంది. ఇంట్లో టీవీలు నిద్రపోనిస్తాయా, సీరియల్స్ ఎన్ని చూడాలి, కనుక నిద్రపోవడానికి అనువైన చూడు వేదాంతం. ఆ వయసులో అంతే. కనుక జీవితం అంటే ఏమిటో ఎంత గొప్పగా చెప్తున్నాడండి ఇక్కడ. వినాశే బహవో దోషాక జీవన్ భద్రాని పరిస్థితి. అందుకు హనుమస్వామి అనుకున్నాడు, ఇక్కడ సీతమ్మని చూడకుండా వెళ్ళే కంటే మరణించడం మంచిది. అంతేగాని మరణించరాదు అంటే అర్థం సీతమ్మని చూడాలని చెప్పడమే కానీ మరణించాలని చెప్పడం కాదు. ఇక్కడ జీవన ప్రయోజనం సీతమ్మని దర్శించడం అని నిర్ణయించుకున్నాడు. పైగా ఎంత నిరాశ వస్తున్నా ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అంటున్నారు. ఈ శ్లోకం ఒకటి మంత్రంలా జపం చేసుకోవాలండి. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. నిర్వేదము, నిర్వేదము అంటే దిగులండి. దిగులనగానే మనం ఉత్సాహంగా బయలుదేరతాం, అనుకున్నది జరగదు, అప్పుడు వస్తుంది. దీన్ని మీరు డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఈ శబ్దాలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. నిర్వేదము, దిగులు. దిగులు లేకుండా ఉండడాన్ని అనిర్వేదం అంటారు. అనిర్వేదం అంటే దిగులు లేకుండుట. ఇది అద్భుతమైన పదం ఇది. ఈ అనిర్వేదం అనే శబ్దం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అనిర్వేద శ్రేయోమూలం, దిగులు లేకుండా ఉంటేనే సంపదలు వస్తాయి. కనుక సంపదలు రావాలంటే మొదటి లక్షణం ఏంటి? దిగులు పడకూడదు, ఎప్పుడు దిగుల్ని రానియ్యకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఎప్పుడు హుషారుగా, ఉత్సాహంగా ఉండాలి. అవతల ఏం జరిగినా నీ ఉత్సాహాన్ని మాత్రం సడలించకు. నీ ఉత్సాహాన్ని, నీ ఆనందాన్ని సడలించావా నీ పని సాగదు. అందుకే కార్యసాధకుడు ఉండవలసిన గొప్ప క్వాలిఫికేషన్ అనిర్వేదం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం కలిపేమగా దానికి ఇది కలపండి, అనిర్వేదం. ఇది హనుమంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అనిర్వేద శ్రేయోమూలం, అన్ని సంపదలకి మూలము అనిర్వేదం. అది ఉంటేనే నువ్వు ఏ సంపదలైనా పొందగలం. అనిర్వేద పరం సుఖం, అనిర్వేదం ఉంటేనే సుఖాన్ని పొందగలం. అందుకే కార్య సాధకుడికి అంటే పనిచేసేవాడికి అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ప్రతి పనిలో నువ్వు అనిర్వేదంతోనే వెళ్ళు. అందుకని దిగులుతో ఏ పని చెయ్యకు, అనిర్వేదంగా పనిచేయు.
ఈ ఒక్క శ్లోకం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. అందుకేనేమో ఈ మధ్య ఒక విషయం జరిగిందండి. అమెరికాలో ఒక పెద్ద ఆఫీసు, అక్కడ ఒక పని సాధించుకోవాలని మన భారతీయుడు అక్కడున్న ఆయన ఆ అమెరికన్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళాడు. వెళితే ఆయన టేబుల్ మీద సంజీవ పర్వతం పట్టుకుని హనుమంతుడు ఉన్నాడండి అమెరికన్ ఆ టేబుల్ మీద. ఈయన భారతీయుడు గనక కొంచెం కుతూహలంగా ఎందుకు ఈయన్ని పెట్టుకున్నామన్నాడు. అంటే పని చేయడంలో నాకు ఈయన ఆదర్శం, అందుకే ఈయన్ని పెట్టుకుని నేను నడుపుతూ ఇంత వాడిని అయ్యాను అని చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు అలాంటి వాళ్ళకి ఆదర్శమయ్యాడు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా రామాయణం చదివారు. ఇప్పుడు పరిశీలించండి, రామాయణం ఎందరికి పాఠాలు నేర్పుతో అందులో హనుమంతుడు మనకు నేర్పుతున్న పాఠాలు. ఎప్పుడూ కూడా ఉత్సాహం ఉండాలి, ఆ దానితోనే ఏ పనైనా చేయాలి. అది అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, భూయస్తత్ర విచేశామీన యత్ర చేయకృత. కాబట్టి నేను వెతుకుతా అంతే. ఇక్కడ ఎక్కడ వెతుకుతావు? నాకు తెలిసినంత మేరకు అంతా వెతికేను అనుకున్నాను, కానీ నాకు తెలియనివి ఇంకెన్నున్నాయో, ప్రయత్నిస్తాను అంటూ మళ్ళీ వెతకడం ప్రారంభించట. చిత్ర చిత్రమైనవన్నీ వెతికాడు. రాత్రంతా గడిచిపోయింది, తెల్లవారుజాము. ఆ తెల్లవారుజాము ఇంకా తెల్లవారడానికి ఇంకా ఉంది సమయం. అప్పుడు ఒక సౌధ ఉపరి భాగం మీద కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు నేనేం చేయాలి, సీతమ్మ జాడ కనబడలేదు, ముందే అనుకున్నానుగా ఇక్కడ ఉండిపోతాను, ఉండేం చేస్తాం? తపస్సు చేస్తానన్నాడు. ఎంత గొప్ప మాట, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను. తపస్సు ఎలా చేస్తావు? ఏది చేతికొస్తే అది తింటూ ఉంటాను, అంతేగాని ఆహారం కోసం నా ప్రయత్నం చేయను, ఇక్కడే ఉంటూ తపస్సు చేసుకుంటాను. ఎందుకంటే మన ప్రయత్నం మన వంతు చేసినా నెరవేరనప్పుడు చేయవలసింది తపస్సే, భగవంతుణ్ణి అధీనం అవ్వాలి. ఎప్పుడైతే ఆ విధంగా తపస్సు చేసుకుంటానో నిర్ణయించుకుని మౌనంగా ఉన్నాడో, అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగింది. ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి వనం కనబడిందిట. చూసారా, అన్నీ వెతికే ఇంక వెతకడానికి లేదు అనుకున్నప్పుడు కనబడిందిట అశోకవనం. అంటే అప్పుడు అనుకున్నాడు. మనం అనుకుంటాం ఇంక అన్ని మార్గాలు మూసుకుపోయే మరి లేదని అని నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు చూడనిది నీకు తెలియనిది మరొక మార్గం ఉండవచ్చు. అది నీకు తెలియదు, అది తెలిసిన వాడుకుంటున్నాడు పరమాత్మ. ఎప్పుడైతే ఇంక నీ ప్రయత్నం అయ్యి ఆ పరమాత్మ వైపు దృష్టిని సారిస్తావో, అప్పుడు ఆ పరమాత్మ నీ బుద్ధికి తోపింపజేస్తాడు ఏదుందో. అది తెలుసుకోవాల్సిన రహస్యం ఇక్కడ. అందుకు హనుమంతునికి ఒక్కసారి అశోకవనం కనబడింది. అరే, ఇది నేను చూడలేదే, ఇంతవరకు అన్ని చూశాను ఇంకా చూడడానికి లేదు అనుకున్నాను, ఇప్పుడు ఇది కనబడిందే, ఇదే ఆశ్చర్యం అండి తెలుసుకోవాల్సింది. అందుకే ఎప్పుడు కూడా నిరాశ నిరుత్సాహం కూడదు. నీకు తెలిసి అన్ని దారులు మూసుకుపోయే, నీకు తెలియని ఏదో ఒక దారి ఉంది. నీకు నాకు తెలియంది తెలిసిన వాడు కూడా ఉన్నాడు, వాడి మీద భరోసా పెట్టుకో. ఇక్కడ ఈ రహస్యాన్ని అధ్యాత్మ రామాయణంలో అద్భుతంగా చెప్తున్నారు. ఇది చింతయమానస్య వానరస్య మహాత్మనః బుద్ధియోగం దదౌ శ్రీమాన్ రామస్తస్య హృదిస్థితః. ఆ అశోకవనాన్ని చూడాలి అని బుద్ధి ఇప్పుడు కలిగిందిట. ఎవడిచ్చాడయ్యా బుద్ధి? బుద్ధియోగం అని ఎవడిచ్చాడంటే ఆయన హృదయంలో ఉన్న రామచంద్రమూర్తి ఆ బుద్ధిని కలిగించాడు. ఈ మాట అందరికీ ఒక అద్భుతమైన అభయం అండి. ఎందుకంటే భగవంతుడిని నమ్ముకుని ఎవడైతే వెళుతూ ఉంటాడో, వాడికి సరి అయిన సమయంలో సరి అయిన ఆలోచనని, సరి అయిన పరిష్కారాన్ని, సరి అయినటువంటి దారిని ఆ పరమాత్మే స్ఫురింపజేస్తాడు. ఇదే ధియోయోన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేదే భగవంతుని కృప. అదే అడగాలి, స్వామి నా బుద్ధికి సరి అయిన మార్గాన్ని ప్రేరేపించు. ఇదే గాయత్రీ మంత్రం యొక్క సారం. ఆ స్వరూపమే ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు హనుమంతుని హృదయంలో అంతర్యామిగా ఉన్న రామచంద్రమూర్తి అతనికి బుద్ధియోగాన్ని ఇచ్చట. అప్పుడు ఎదురుగా అశోకవనాన్ని చూశాడు. ఆ ఇది ఉన్నది అని తెలుసుకున్నాడు. వెంటనే దాన్ని చూడ్డానికి నిర్ణయించుకుని ఆ రాత్రి యొక్క చరమ భాగంలో ఆ సౌధం నుంచి క్రిందికి దిగుతూ అప్పుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటున్నాడండి ఇక్కడ. ఎందుకంటే ఈ బుద్ధిని స్ఫురింపజేసి మార్గాన్ని చూపించావు, ఇక్కడ సీతమ్మ ఉండాలి అని నమస్కరిస్తూ హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనే శ్లోకాన్ని చదువుతూ హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఆ ప్రవేశించబోతున్న హనుమన్ మూర్తిని తలంచుకుంటే ఆపదల నుంచి బయటపడతాం. ఈ మూర్తిని ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి అంటారు శాస్త్రంలో. ఆ రహస్యం ఏమిటి? ఆ రూపంలో విశేషం ఏమిటి? ఇప్పుడు హనుమంతుడు చదివిన ఈ శ్లోకంలో మహిమ ఏమిటి?